సిద్ధంగా ఉన్నాను అన్నమాట మీ కుడి హస్తాలు పైకి చూపించండి అయ్యా నా తరతరాలు బాగుండడం కోసం నా పిల్లలు బాగుండడం కోసం ఎన్ని శ్రమలనైనా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నవాళ్ళు మీ కుడి హస్తాలు పైకి చూపించండి మీ కొరకు ప్రార్థన చేస్తారు ఆత్మవిశ్వాసం ఇదుంటే చాలు జీవితంలో ఎన్ని కష్టాలున్నా అధిగమించవచ్చు దానికి మన కళ్ళ ముందే ఎన్నో ఉదాహరణలు క్రిస్మస్ వేళ అలాంటి ఓ మంచి ఎగ్జాంపుల్ పాస్టర్ అంజలి ఈమె ప్రత్యేకత ఏంటో ఈ పాటికే అర్థమై ఉంటుంది ఎస్ ఈమె ట్రాన్స్జెండర్ పాస్టర్ తెలుగు రాష్ట్రాల్లోనే పాస్టర్ అయిన తొలి ట్రాన్స్జెండర్గా ఎవాంజలిస్ట్ అంజలి ఘనత సాధించారు అయితే ఇదేమంత సులభంగా సాగిపోలేదు ఎన్నో కష్టాలు కన్నీళ్లు దాటుకొని ముందుకొచ్చారామె చిన్నతనంలోనే తను ట్రాన్స్జెండర్ని అర్థం చేసుకున్నారు అంజలి విజయవాడకు చెందిన అంజలికి మొదట్లో కుటుంబం నుండి సపోర్ట్ లభించలేదు బలవంతంగానే ఇంటి నుండి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో బతకడం కోసం భిక్షాటన కూడా చేశారు 2007లో ముంబై వెళ్లి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో చేరిన పరిస్థితి మారలేదు లైఫ్లో ఎన్నో కష్టాలను అప్పటికే చూసిన అంజలి చాలా మంది చిన్నపిల్లల్ని సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారని అర్థం చేసుకున్నారు ఇవన్నీ దూరం అవ్వాలంటే చదువుకోవటమే మార్గమని అర్థం చేసుకోవడంతో పాటు క్రైస్తవ్యానికి బాగా దగ్గరయ్యారు యేసు ఆరాధనలో గడుపుతూ పాస్టర్ స్థాయికి చేరుకున్నారు ఓ ఎవాంజలిస్టుగా దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రభు సందేశాన్ని అందిస్తున్నారు ఎక్కడైతే భిక్షాటన చేశారో అదే హైదరాబాద్కు చేరుకొని పాస్టర్గా ప్రభు సేవ చేస్తున్నారు అంజలి హలో ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ అంజలి ఐఎమ్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ పాస్టర్ ఇన్ 2 తెలుగు స్టేట్స్ మరి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ట్రాన్స్జెండర్స్లో మొదటి పాస్టర్గా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది మరి ఈ క్రిస్మస్కి ఇది గాడ్ నాకు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్గా నేను భావిస్తూ ఉన్నాను అంటే ట్రాన్స్జెండర్స్ అనగానే మీ అందరికీ బాగా తెలుసు వాళ్ళు బెగింగ్ చేస్తారు ట్రైన్స్లోను షాప్స్ దగ్గర మేము ఎప్పుడు చూస్తూ ఉంటామని చెప్పి బట్ ఈ జనరేషన్లో చాలామంది ట్రాన్స్జెండర్లు మరి అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు చాలామంది డాక్టర్స్ అయ్యారు మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు లాయర్స్గా ఎదుగుతున్నారు చదువుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు మరి రీసెంట్గా ఒక పాస్టర్గా కూడా మరి నేను ఉండడం జరిగింది అంటే వీ కెన్ ప్రీచ్ మేము కూడా చర్చిల్లో ప్రీచ్ చేయగలము అని చెప్పి ఈరోజు ప్రూవ్ చేయగలిగాము సో ఈ క్రిస్మస్కి ఇది చాలా సంతోషించాల్సిన విషయము ఈ విజయము నా ఒక్కదందే కాదు ఇది మా కమ్యూనిటీ అందరి విజయంగా నేను భావిస్తూ ఉన్నాను తొలుత చర్చిల్లోనూ ఓ ట్రాన్స్జెండర్ అని అనుమతించలేదు వివక్షను ఎదుర్కొంటూనే తన హక్కుల కోసం పోరాడారు అంజలి ఫలితంగా ఇప్పుడు పాస్టర్గా ప్రభు సేవలకు గడిపే అవకాశాన్ని పొందారు ఒక ట్రాన్స్జెండర్గా చర్చిలో ప్రీచ్ చేయడం అనేది అది చాలా కష్టంతో కూడుకున్న పని బికాస్ వీ ఫేస్డ్ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ హెరాస్మెంట్ స్టిగ్మా ఫ్రమ్ ఫ్యామిలీ ఫ్రమ్ సొసైటీ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ నైబర్స్ బట్ ఇంత డిస్క్రిమినేషన్ మధ్యలో మరి ఒక ట్రాన్స్జెండర్ పాస్టర్గా నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను బట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కమ్యూనిటీలో అందరూ అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నప్పుడు ఒక పాస్టర్గా బికాస్ చిన్నప్పటి నుంచి నేను చర్చికి వెళ్తూ ఉంటాను కాబట్టి ఒక పాస్టర్గా నేనేంటో ప్రూవ్ చేయాలి ట్రాన్స్జెండర్ కూడా చర్చిల్లో ప్రీచ్ చేయగలరు అని నేను ప్రూవ్ చేయగలిగాను బట్ ఇక్కడ దాకా ఈ జర్నీ రావడానికి చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేశాను ఫైనల్లీ నేను అనుకున్న దాన్ని అచీవ్ చేయగలిగాను తనలాంటి ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వారిని గుర్తించడం వారు జీవితంలో నిలదొక్కునేలా మార్గదర్శకత్వం వహించటమే అంజలి ముందున్న తక్షణ కర్తవ్యం మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు బట్ సమాజంలో కొంతమందికి మాత్రమే ఆపర్చునిటీస్ వస్తున్నాయి బికాస్ ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్ చాలా ఉంది వీ హ్యావ్ స్కిల్స్ వీ హ్యావ్ టాలెంట్ అన్నీ ఉన్నా సరే జెండర్ విషయానికి వచ్చేసరికి జాబ్స్ విషయంలోనూ కొన్ని విషయాల్లోనూ కొంత డిస్క్రిమినేషన్ని మేము ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని చాలామంది టాలెంట్ ఉన్నా జాబ్ చేయాలనే ఆశ ఉన్నా ఆపర్చునిటీస్ లేక స్టిల్ దేర్ ఆర్ బెగ్గింగ్ అనమాట ఇంకా భిక్షాటన చేస్తూ పడుపు వృత్తులు చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు ఎవరు కూడా ఇష్టంతో ఈ జీవితాన్ని ముందుకు కొనసాగించరండి అవకాశం లేక వీళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో నేను ఎప్పుడూ సమాజానికి ఒకటే చెప్తాను దయచేసి మా జెండర్ని చూడకండి మేము సమాజానికి ఎంత ఉపయోగపడగలము అనేదాన్ని మీరు గుర్తించండి మీరందరూ కూడా ఒక సాటి మనిషిగా మమ్మల్ని గుర్తించి మాతో పాటు మీరు ఒక్కడుగు వేయగలిగితే మీతో మేము 100 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాము చిన్న చిన్న విషయాలకి సూసైడ్ వరకు వెళ్తున్నారు యువత అయితే ట్రాన్స్జెండర్లు ఇంకెంత వివక్షను ఎదుర్కొంటున్నారో ఆలోచిస్తే చెడు ఉద్దేశాల నుంచి బయటకు రావచ్చని అంటున్నారు అంజలి సమస్యను పెద్దగా చూడటం మానేసి జీవితంలో లక్ష్యం దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు తన వంతు బాధ్యతగా 10 మంది ట్రాన్స్జెండర్లను దత్తత తీసుకున్నారు అంజలి వారిలో ఒకరైన రూత్ ఇటీవలే మొదటి ట్రాన్స్జెండర్ డాక్టర్గా ఉస్మానియా ఆసుపత్రిలో బాధ్యతలను అందుకొని రికార్డులు నెలకొల్పుతున్నారు Thank you.
Thank you.